కాసేపట్లో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదుల ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్రాష్ పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. కాసేపట్లో ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదుల ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్రాష్ పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఫైబర్ నెట్ కేసులో మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు తీర్పు? అంటే ఫైబర్ నెట్ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు వాదనలు అయితే ఈ రోజు తీర్పు అయితే మాత్రం రానుంది. మరి కాసేపట్లో త్రివేది, జస్టిస్ బేలా ఇలా ధర్మాసనం ముందుకు ఈ కేసు కాబట్టి దీనికి సంబంధించిన తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ప్రధానంగా ఏదైతే ద్విసభ్య ధర్మాసనం ఉందో దాంతో భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి తీర్పు ఇవ్వడంతో తీర్పు పైన అస్పష్టత ఉంది. అలాగే దానికి ద్విసభ్య ధర్మాసనానికి కూడా దాన్ని రిఫర్ చేసేటప్పటిలో మరి ఈ రోజు ఈ ఫైబర్ నెట్ కేసు కూడా అలాంటి ప్రభుత్వం యొక్క పాలసీకి సంబంధించిన కేసే కాబట్టి దీనిపైన తీర్పు ఎలా ఉంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే మాత్రం ఉంది. మరో పక్క చంద్రబాబుకి సంబంధించినటువంటి
న్యాయ నిపుణులు మాత్రం న్యాయవాదుల బృందం మాత్రం ఖచ్చితంగా ఈ కేసుల్లో రిలీఫ్ వస్తుంది చంద్రబాబు అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే రాజ్యాంగ పరంగా ఈ 17A అనేది ఖచ్చితంగా చంద్రబాబు కేసులకు వర్తిస్తుందని చెప్పి కూడా వాళ్ళైతే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది రాజు. గాంధీ మనకి ఇప్పుడే ఎంత ఉంది, చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఎప్పటికీ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. మొత్తానికి మాత్రం ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా పడ్డట్లు ఇప్పుడే మనకు తెలుస్తోంది గాంధీ. మరి అంటే ముఖ్యంగా 17A అంశంపై ఏదైతే సిజేఐకి దీనికి సంబంధించిన వాళ్ళు పైకి పంపించారో దాన్ని అది వచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన కూడా విచారణ మనకి దానికి సంబంధించిన విచారణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గాంధీ. అంటే దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కనుక జరిగిపోయినప్పుడు కూడా దానికి సంబంధించిన విచారణ అయితే మాత్రం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనం చూడాల్సి ఉంది. రైట్ గాంధీ, మీ వాయిస్ కట్ అవుతున్నది. రైట్ గాంధీ, థ్యాంక్ యూ గాంధీ, థ్యాంక్ యూ వెరీ మచ్.